అండ్ నేను వస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈసారి మా బాబు బర్త్డే అయితే మార్నింగ్ ఎవరిని విష్ చేయొద్దని చెప్పి వాడి ఫస్ట్ బర్త్డే వీడియోని అయితే ప్లే చేసి దాన్ని సర్ప్రైజ్ చేసి అందరితో విషెస్ చెప్పించాను అనమాట. సో ఇది ఒక షార్ట్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. జస్ట్ ఇందులో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. వాడు ఇప్పటివరకు చూడలేదన్నమాట ఆ వీడియో, అందుకే సర్ప్రైజ్ చేశారనమాట ఈ ఇయర్. అండ్ ఈరోజు వెరైటీస్ వచ్చేసి మ్యాంగో పులిహోర, అన్నవరం ప్రసాదం, వంకాయ పచ్చి పులుసు, చికెన్ అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. దెన్ నెక్స్ట్ ఈసారి అయితే మేము వెరైటీగా ఇంట్లో ఎందుకు అని చెప్పేసి పార్క్, మాకు నియర్ బై ఉన్న పార్క్లో కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారనమాట. ఇది కూడా వాడికి సర్ప్రైజే, అప్పటి వరకు కూడా తెలియదు. దెన్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది ఇక్కడ పార్క్లో కేక్ కట్ చేయడానికి. అదేంటి అంటే ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా, వేడి బీభత్సంగా ఉంటుందన్నమాట. పార్క్లో అయితే కొంచెం గ్రీనరీ మంచిగా ఉంటుంది, చల్లగాలి ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి పార్క్కి వెళ్ళానమాట. అక్కడ వరకు అయితే వీడికైతే తెలియదు, షాక్ అయ్యాడు అది మాత్రం. రెండు కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట ఈ ఇయర్ బర్త్డేకి. అనుకున్నది అనుకున్నట్టుగా బాగానే సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక తల్లి మనసు తన పిల్లల సంతోషాన్ని కోరుకుంటుంది కదా. టు బి ఫ్రాంక్లీ నాకు వీడు వచ్చాకనే నాకు కొన్ని స్వీట్ మెమొరీస్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి, అంతకుముందు ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి. వీడి బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేసినా చేయకపోయినా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా హ్యాపీగానే అవుతుందండి. సమ్మర్ కదా, కొంచెం లీజర్ టైం ఉంటుంది అందరికీ, నాకు కూడా కొంచెం లీజర్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాడికి అడిగినవన్నీ కొనియడము, చేసి పెట్టడము, ఇట్లా వాళ్ళ కజిన్స్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ స్కూల్ లేకపోయినా సరే మంచిగా ఎంజాయబుల్గా బాగానే జరుగుతుంది అనమాట. సో ఇలా పార్క్లో కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కేక్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి కాసేపు అయితే స్పెండ్ చేసి టైం ఇంటికి వచ్చేసి డిన్నర్ చికెన్ బిర్యానీ అయితే చేసామండి. ఇలా సింపుల్గా నేను ఈసారి నా బాబు బర్త్డేని అయితే సెలబ్రేట్ చేశాను. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే జస్ట్ ఏదో స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది, నాకు ఈ వీడియో కూడా మళ్ళీ ఒక మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళందరూ అయితే వీళ్ళ కజిన్స్ అనమాట, మంచిగా ఉన్నాయంటే ప్రేమతోని సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చేస్తారు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి కూడా ఇస్తారు వాళ్ళ తమ్ముడు, మరదళ్ళు, చెల్లి, కజిన్స్ అందరూ కూడా. అండ్ కాసేపు వీళ్ళ మాటలు అయితే వినండి. నేను ఫస్ట్ అన్నయ్యతో అని చెప్పేసి గోల కొంచెం పెట్టిగా తీసిన ఒక సీలు చేసుకుంటుంది. ఎవరు కలిగిస్తున్నా